హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు పొద్దున్నే ఎంత హడావిడిగా ఉంటుందో చూడండి. పొద్దున్నే డ్యూటీకి వెళ్తే మాత్రము ఇంట్లో పనులన్నీ చేసుకుంటూ వంట చేసుకుంటూ అబ్బా చాలా హడావిడిగా ఉంటుంది. తొందర తొందర చేయాలి, ఆ లేట్ అయిపోతుందని ఒక టెన్షన్. ఇక పొద్దున్నే 9 వరకు అన్నం కావాలి, టిఫిన్ కావాలి, కర్రీ కావాలి, చాయ్ కావాలి, ఇంకా అన్నీ కావాలి. ఎంత తొందర తొందర చేసినా కానీ కొంచెం లేట్ అవుతూనే ఉంటుంది. ఇప్పుడైతే నేనైతే వంకాయ టమాటా ఆలుగడ్డ చేద్దామని చెప్పేసి ఇంకా ఆలుగడ్డ ఆ నిలబడే తొందరగా చెక్కు తీసేసి ఆ ముక్కలు ముక్కలుగా కట్ చేసి ఫస్ట్ అయితే ఆనియన్స్ కట్ చేసి అవి వేసేసాను. అవి ఉడికే లోపు అయితే ఇంకా వంకాయలుగిన అలాగే టమాటాలుగిన కట్ చేసుకొని వేసుకోవచ్చు అని చెప్పేసి అవి అయితే కట్ చేస్తున్నాను అనమాట నిలబడి. ఇంకా అట్లనే ఇవి ఉడికే లోపు ఆ పని అయిపోతుంది. అలాగే కొంచెం ఇంట్లో మునగాకు వేద్దామని చెప్పేసి కొంచెం మునగాకు కూడా వేసేసాను. అలాగే కొంచెం కరివేపాకు కూడా అలాగే వేసేసాను అనమాట. అవి మంచిగా వేగేసరికి నాకు వంకాయలు సైడ్కు అలాగే ఇంకా టమాటాలు కూడా అలాగే కట్ చేద్దామని కట్ చేస్తున్నాను అనమాట. పొద్దు పొద్దున్న ఎండ చూడండి, మొత్తం కిచెన్ రూమ్లోకి పడుతుంది, మొత్తం ఆ ఎండనే కనబడుతుంది అనమాట కుక్కర్ పైన, చూస్తారు కదా. ఇంకా ఆలుగడ్డ అయితే కొంచెం మంచిగా ఉడికేసింది. ఇంకా తర్వాత అయితే ఇంకా వంకాయలు అలాగే టమాటాలు ఆ నిలబడి కట్ చేసుకోవడమే, టొక్కాటొక్క నిలబడి అన్నీ కట్ చేసుకున్నాను. వంకాయలు అయినా అలాగే టమాటాలు కూడా అలాగే కట్ చేసుకున్నాను అనమాట. ఇవన్నీ కట్ చేసి పెట్టుకుంటే ఇంకా ఆ ఉడికే లోపు ఇంకా మిగతా ఏమన్నా అవసరం ఉంటే అవి రెడీ చేసుకోవచ్చు. ఆ సైడ్కి అయితే ఇంకా నేను దోశలు వేయమంటున్నాడు, అలాగే వాటర్ పెట్టి వేడి వాటర్ పెట్టమని చెప్తున్నాడు. ఆ వేడి వాటర్ అయితే పెట్టేశాను అనమాట. అలాగే పాలు తీసుకొస్తాను, పాల డబ్బా కడగమని చెప్పేస్తున్నాడు. ఇంకా పాల డబ్బా అయితే కడిగి ఇచ్చేసాను. ఒక సైడ్కి అయితే పాలు కాగబెట్టేశాను, కాగబెడదామని పక్కకు పెట్టాను బౌల్లో పోసి. ఇప్పుడైతే ఇంకా దోశ పోయమంటే పొద్దున్నే ఆ టిఫిన్ అయితే ఇంకా దోశ పోసేసాను. టమాటా చట్నీ ఉండే ఆ టమాటా చట్నీ పెట్టుకొని తినేస్తాను దోశ పోయి అని చెప్పేసి. ఇంకా చట్నీ అయితే వేయలేదు, ఇంకా టమాటా చట్నీ అయితే చేశానని చెప్పి ఆ టమాటా చట్నీ పెట్టుకొని తినేసి అని చెప్పానమాట. ఇంకా దోశ అయితే సైడ్కి అయితే పోస్తున్నాను కదా, ఆ లోపు ఆలుగడ్డ టమాటా వంకాయలు అయితే కొంచెం సిమ్లో పెట్టుకొని మగ్గించుకుంటున్నాను అనమాట. ఇంకా ఈ దోశ అయితే ఇంకా రుబ్బి పెట్టుకున్నాను, ఇంకా అదే పోస్తున్నాను అనమాట. ఇంకా మళ్ళీ స్పెషల్గా మళ్ళీ నానబెల్లం నైట్ నిన్న వేసిన దోశలో పిండి మిగిలింది, ఆ పిండిని ఇప్పుడు పొద్దున అయితే వేసేస్తున్నాను. ఇంకా కొంచెం రుబ్బేది ఉంది, అది ఈరోజు నైట్ రుబ్బుదామని చెప్పేసి ఇంకా అలా పక్కకు పెట్టేసాను. ఇంకా ఆయనకు ఒక 3 దోశలు అయితే పోసి ఇచ్చేద్దాం. అలాగే పక్కకైతే ఇంకా వంకాయ కూర ఎలా ఉందో ఒకసారి గలబెట్టేస్తే ఓ పని అయిపోద్దని చెప్పేసి వంకాయ కూరని అయితే గలబెట్టేసి మళ్ళీ ఆ టమాటాలు కూడా వేసేస్తున్నాను అనమాట. ఆ టమాటాలు గిన ఉడికే లోపు మళ్ళీ ఇంకొక దోశ పోస అయితే ఇవ్వచ్చు, చూస్తారు కదా. ఒక చెయ్యి కాదు, 2 చేతులు 3 చేతులు ఉన్న పొద్దున అయితే పని అవ్వడం అయితే లేట్ అవుతూనే ఉంటుంది. ఒక 10 చేతులు ఉంటే టక్క టక్క అయిపోనేమో, అన్ని పనులు టక్క టక్క ఆ చేతులు ఈ చేతులు అట్లా అన్ని చేతులతో చేసుకోవచ్చు కదా. ఇప్పుడైతే ఇలా ఉంది నా పని చూడండి. అటు టమాటాలు వేసి కలిపేశాను, అలవెల్లుల్లి పేస్ట్ వేసాను, ఇంకా అది కలపలే ఈ దోశ మాత్రం తిరిగేసాను అనమాట. ఇది కొంచెం ఉడికే లోపు దీన్ని అయితే కలబెట్టుకుందామని చెప్పేసి దీన్ని అయితే కలబెట్టుకుంటున్నాను. అలాగే అందులో కొంచెం పసుపు కూడా వేసేసాను. ఇంకా కొంచెం పసుపు గిన్నె వేసిన తర్వాత కొద్దిసేపు సిమ్లో పెట్టుకుంటే ఇంకా అది కొంచెం ఉడుకుతుంది, ఆ లోపు అయితే ఇంకొక దోశ అయితే పోయవచ్చు అని చెప్పేసి ఇంకా దోశను అయితే మళ్ళీ తీసి పక్కకు పెట్టేస్తున్నాను. ఇంకా ఇప్పుడు అయిపోయింది. ఇంకా ఆయనకైతే ఆ దోశలు ఎదురు ఉన్నాయని ఇంకా ఇందులోనైతే కారం గిన్నె వేసేస్తానని చెప్పేసి కారం గిన్నె వేసేసాను, అలాగే ఉప్పు గిన్నె వేసాను. ఇంకా కారం ఉప్పు వేసిన తర్వాత కొంచెం కలుపుకొని సిమ్లో పెట్టుకుంటే ఆ ముక్కలకైతే కారం ఉప్పు అయితే పట్టేస్తుంది. అది పట్టేలోపు ఇంకా దోశ అయితే ఇంకా ఆడపీలం అయితే మళ్ళీ మాడిపోతుంది అనమాట, చూసారు కదా ఎంత అడావిడిగా ఉందో. మళ్ళీ మాడిపోతుంది, అందులో కొంచెం కారం ఉప్పు పట్టిన తర్వాత కొన్ని వాటర్ పోసేసాను, సిమ్లో పెట్టుకున్నాను కొద్దిసేపు కారం ఉప్పు పట్టేంతసేపు. ఆ తర్వాత ఇంకా కొంచెం వంకాయ ఉడకాలంటే లేట్ అవుతుందని చెప్పేసి కొద్దిగా ఒక విజిల్ కూడా రాదు, విజిల్ వచ్చేంతసేపు కూడా ఉంచాను. కొద్దిసేపు ఇట్లా ఎయిర్ పోయేటప్పుడే ఎయిర్ తీసేస్తాను, కుక్కర్ అయితే పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా అట్లయితే కొంచెం మెత్తగా ఉడికితేనే తింటారు మా ఇంట్లో, మామూలు ఉడితే మాత్రం తినడం కష్టం, అందుకోసమే కొంచెం కుక్కర్ పెట్టేసుకున్నాను. అట్లయితే కొంచెం తొందరగా మంచిగా ఉడికేస్తాను. ఇంకా దోశను అయితే ఇంకా పోసేసాను అనమాట. ఇంకా ఈ 3 దోశలు అయితే ఆయన తినేస్తాడు. ఆ తర్వాత పాలు అయితే బౌల్లో పోసి పెట్టుకున్నాను, వేడి వాటర్ అయితే పోసి ఇచ్చానమాట, తాగేసిండు. ఇంకా ఈ దోశలు తినేసరికి ఆ పాలైతే కాగుతుంది, అందులో కొంచెం కాఫీ పౌడర్ కలిపేసి కాఫీ చేసి ఇచ్చేస్తే ఇంకా ఆయన తాగిస్తాడు అనమాట. ఇప్పుడైతే ఆ దోశ అయితే తీసేద్దాం. ఇప్పుడు కుక్కర్ కూడా ఒక విజిల్ వచ్చేస్తే అది కూడా తీసేద్దాం. ఆ టిఫిన్ బాక్స్ పెట్టేస్తే ఓ పని అయిపోద్ది. ఈయన టిఫిన్ చేసేసి ఇంకా లంచ్ బాక్స్లోకి రైస్ అయితే వండాను అనమాట సైడ్కి. అలాగే ఇప్పుడు ఈ కర్రీ చేసుకుంటూనే రైస్ వండేసాను,
అలాగే దోశలు వసి ఇచ్చేసాను అనమాట. ఈ కర్రీ కూడా ఉడికేసింది చూసారు కదా. ఇలా ఇంకా మొత్తం ఉడికిన తర్వాత మంచిగా చిక్కబడింది కర్రీ, మరి లూజు లూజు లేకుండా మంచిగా అయిందనమాట. అందులోకి కొంచెం నేను జీలకర్ర మెంతుల పొడి వేసుకుంటాను, కొంచెం గరం మసాలా వేసుకుంటాను. మంచిగా బాగుంటుంది టేస్ట్, చికెన్ కర్రీలాగా ఉంటుంది అనమాట. ఇట్లా కొంచెం గరం మసాలా వేసుకుంటే, అందుకోసం ఎప్పుడైనా నేను వంకాయ టమాట ఇట్లా వేసినప్పుడైతే, ఆలుగడ్డ వేసినప్పుడు అందులోకి కొంచెం అయితే ఇదైతే వేసుకుంటాను మసాలా. అలాగే అందులోకి అయితే కొంచెం కొత్తిమీర కూడా వేసేసాను అనమాట. ఇంకా ఈ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా టిఫిన్ బాక్స్ అయితే పెట్టేస్తున్నాను. ఇంకా తర్వాత పాలు గిన పెట్టుకున్నాను అనమాట. ఇంకా కొంచెం పాలు అయితే కాగినాయి. ఇంకా టీ పెట్టేస్తే పని అయిపోతుంది. అందులోకి మీగడ వచ్చేసింది. ఇంకా పాలు కాబట్టి పక్క పెట్టేస్తే మీగడ వచ్చేస్తుంది కదా. ఇంకా ఛాయ్లో కొంత ఉంటుంది, అందులోనే పాలు మళ్ళీ మసిలిపోయినాక మీగడ అంతా అందులో ఉండిపోతుందని చెప్పేసి మీగడ తీసేసాను అనమాట. గ్లాసులో వేసేసుకున్నాను. ఇంకా టీ పెట్టడం కోసం అయితే ఒక గ్లాస్ పాలు తీసేసుకున్నాను. నా ఒకదానికే ఆయన కాఫీ కలిపిచ్చేసాను అనమాట. ఇంకా నా ఒకదాని కోసం అయితే టీ అయితే పెట్టుకున్నాను. ఇంకా పక్కకైతే కర్రీ కూడా రెడీ అయిపోయింది. ఆ టిఫిన్ బాక్స్ పెట్టేశాను. ఇంకా పొద్దు పొద్దునే ఇంకా ఈ వంటగిని అయ్యేంతలోపు ఇంకే పనులు కాకుండా ఈ పనులే చేసుకుంటూ ఉన్నాను అనమాట. చూడండి కర్రీ అయితే దగ్గరికి అయిపోయింది మొత్తం, కొంచెం కూడా సూప్ లూజు లూజు లేకుండా మంచిగా అయిపోయింది అనమాట. ఇట్లా చికెన్ కర్రీలా ఉంటుంది, చాలా బాగుంటుంది కర్రీ అయితే. ఇట్లనే చేస్తాను ఎప్పుడైనా వంకాయ గిన తెచ్చినప్పుడైతే. ఇంకా మసాలా అంటే జర తక్కువ వేసుకుంటాను కానీ ఇట్లా వంకాయ టమాటా ఆలుగడ్డ అయితే కొంచెం ఎక్కువ వేసుకుంటాను. టీ అయితే మసులుతుంది. ఇంకా నేనైతే టీ పోసుకొని ఇంకా తాగేస్తే ఓ పొద్దున కొంచెం రిలాక్స్ అయిపోతుంది అనమాట. ఇంకా తర్వాత నేను ఇట్లా ఇంకా దోశ పోసుకొని తినేస్తా మార్నింగ్ టిఫిన్. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్లోకి అయితే ఇంకా రైస్ కూడా ఆల్రెడీ పెట్టేసాను. ఇంకా పొద్దునే వంట అయిపోయింది అన్నట్టు. ఇక నా పని అయితే పొద్దున అయిపోయింది. ఇంకా టీ తాగేసి ఆ తర్వాత కొంచెం ఒక పావు గంట తర్వాత ఇంకా టిఫిన్ చేస్తారనమాట. ఇంకా టీ కూడా తాగేశాను. ఇంకొంచెం ఎక్కువనే అయిందనమాట. ఇంకా మా పాపను కూడా తాగమని చెప్పి అమ్మ కూడా పోసాను టీ. నా మందమే పెట్టుకున్నాను కానీ కొంచెం ఎక్కువైనట్టుంది, అందుకోసమే మా పాపకు కూడా పోసేసాను అనమాట టీ. ఇంకా తర్వాత మా ఇంట్లోకి ఒక బాబు వచ్చాడు. ఆ బాబును సతాయిస్తున్నాను చూడండి మీరే. ఏడివేండి చెప్పు ధీరజ్, మీ డాడీ ఏడివేండి. స్కూల్ పోయినాను ఏం చెప్తారు, ఏం చెప్తారు, ఏం చెప్పారో మీ క్లాస్ చెప్పట్లేవు, చెప్పు ఏం చెప్పారో చెప్పు. ధీరజ్ మీ డాడీ అడిగి పోయింది చెప్పు నాకు, చెప్పు ఏం చెప్పారో చెప్పు, ఇవాళ టైమ్స్ చెప్పారా, ఏం చెప్పారు మరి ట్యూషన్ పోతున్నాను. మీరు మీరు చెప్తానా ఎంత ఫీజు డ్రామా చేస్తున్నాడు అండి, తెలుసు కానీ ఏదో అట్లా డ్రామా చేస్తున్నా కదా, తెలుసు నాకు తెలుసు తెలుసు. పోతావు చదివా పాలు అయినా పాలు పోతావా ఏంది పోతావా ఆగు, ఏం మింగుతున్నా అండి ఎవరు నేను మింగుతున్నాను మీ డాడీ. ఇంకా నైట్ అయితే నేనైతే ఇంకా చపాతి చేసుకున్నాను అని చెప్పేసి చపాతి చేసుకున్నాను. అలాగే ఎగ్ కర్రీ చేద్దాము, కొంచెం ఇలా వెరైటీగా ఉంటుందని చెప్పేసి ఎగ్ కర్రీ చేద్దామని చెప్పేసి ఇంకా చపాతీలోకి అయితే మార్నింగ్ రైస్ గిన అంతే ఒకటే పూట మందం పెట్టేశాను నేను. నైట్ వరకు అయితే అన్నం అయితే మిల్చంత ఎక్కువ పెట్టాను అనమాట. ఒకటే పూటకి రైస్ అయితే పెట్టేశాను. పొద్దున టిఫిన్ వేసినాం కదా దోశ, ఇంకా మా ఈవినింగ్ కూడా టిఫిన్ వేస్తామన్నమాట ఎక్కువ శాతం. ఇంకా ఇప్పుడైతే చపాతి చేసేసుకుంటే పని అయిపోద్దని చెప్పేసి ఒక ఆరు చపాతీలు అయితే చేసేసాను అనమాట. ఆరు చపాతీలు చేసేసి వీటిని కాల్చుకుంటే ఇంకో పని అయిపోతుంది. ఆ తర్వాత ఆనియన్స్ గిన కట్ చేసుకొని ఎగ్ కర్రీలోకి పక్కకు పెట్టేసుకుంటే పని అయిపోద్దని చెప్పేసి ఇంకా ఆనియన్స్ గిన కట్ చేసుకున్నాను, చపాతీ కూడా కాల్చేస్తున్నాను తొందర తొందరగా. ఈ పని అయిపోతే ఇంకా ఎగ్ కర్రీ చేయొచ్చు అని చెప్పేసి పొద్దున వండిన వంకాయ టమాటా ఆలుగడ్డ అయితే అయిపోయిందనమాట. ఇంకొకరికి కూడా కాదు, ఇంకా అది మళ్ళీ ఒకరు కాకుండా మళ్ళీ ఇద్దరు ముగ్గురు ఏం తినాలని చెప్పేసి మళ్ళీ ఎగ్ కర్రీ చేశాను అనమాట. రోజు ఇన్ని రకాల కూరలు చేయాలి, ఇన్ని రకాల టిఫిన్లు చేయాలి నేనైతే. చూడండి ఇప్పుడైతే ఎగ్ కర్రీ కోసం కొంచెం కారం ఎల్లిపాయ కారం చేసి ఎగ్ కర్రీలోకి వేద్దాము. ఎప్పుడు మామూలు కారంగా వేయకుండా ఇలా డిఫరెంట్గా ట్రై చేద్దామని చెప్పేసి ఇలా డిఫరెంట్గా అయితే చేస్తున్నాను అనమాట. ఫస్ట్ అయితే ఒక ముక్కుడు పెట్టుకొని అందులోకి అయితే ఆయిల్ వేసేసుకున్నాను. ఎల్లిపాయ ఒక ఎల్లిగడ్డ మొత్తం యూజ్ చేసుకున్నాను అనమాట. ఒక కొన్ని ఎల్లిపాయలేమో పొట్టు తీసేసి చిన్నగా తరుక్కొని ఫస్ట్ కొన్ని ఎల్లిపాయలు వేసేసుకున్నాను. ఆ తర్వాత కొన్ని ఎల్లిపాయలు పొట్టు తీయకుండా ఉంచేసి అది కారం గిన్నె చేసుకుంటాను ఉపయోగించుకున్నాను అనమాట. ఎగ్గు
కారం అని అంటారు వచ్చు దీన్ని ఎగ్గు మసాలా కారం కూడా అనొచ్చు ఎల్లిపాయ కారం అని కూడా అనొచ్చు ఒక కప్పు మందం అయితే ఆనియన్స్కి అయితే కట్ చేసుకున్నాను అనమాట చిన్న చిన్న కట్ చేసుకుంటే కొంచెం మంచిగా ఉడికేస్తాయి అని చెప్పేసి చిన్న కట్ చేసుకున్నాను ఆ వెల్లిపాయలు కూడా కొంచెం మంచిగా దూరగా వేపుకోవాలి ఈ ఆనియన్స్ కూడా సిమ్లో పెట్టుకుంటే ఇంకా అవి మంచిగా మగ్గుతాయి ఆ లోపు మనం చేసే ప్రాసెస్ అన్నీ చేసేసుకున్నాం అనుకో ఇంకా కర్రీకి అయితే తొందరగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ ఉడికేంతసేపు మనం అలాగే ఉన్నామనుకో లేట్ అయిపోద్ది అందుకోసమే ఈ ఉడికేలోపు ఆనియన్స్ సిమ్లో పెట్టుకొని మనము మూత పెట్టేసుకొని మగ్గించుకున్నామంటే మంచిగా ఉడికేస్తే ఆ లోపు నేను ఈ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తానని చెప్పేసి ఒక మిక్సర్ జార్ తీసుకొని అందులోకి అయితే కొన్ని ధనియాలు అయితే వేసుకున్నాను ఒక 2 టీ స్పూన్ల ధనియాలు అయితే వేసుకున్నాను అన్నమాట ఆ తర్వాత అందులోకి కొన్ని మిరియాలు ఉంటే మిరియాలు వేసుకోవచ్చు ఎల్లిపాయలు అయితే ఇంకా సగం వేసాను చెప్పాను కదా సగం అయితే ఇందులోకి అయితే వేసేస్తున్నాను ఒక ఎల్లిగడ్డ మొత్తం యూజ్ చేసుకున్నాను అలాగే మిరియాలు ఒక 10-15 అయితే వేసుకున్నాను మిరియాలు ఆ తర్వాత ఇంకా మసాలా ఉంటాయి కదా అవన్నీ వేసుకోవాలి దాల్చిన చెక్క లవంగ చెక్క యాలకులు అవన్నీ అయితే వేసేసుకోవాలి అలాగే గసగసాలు కూడా అలాగే జీలకర్ర కూడా ఒక 2 టీ స్పూన్లు వేసుకోవాలి ఇందులో వేసుకున్న తర్వాత ఎండ మిరపకాయలు ఉంటే ఎండ మిరపకాయలు వేసుకోవచ్చు లేకపోతే మన దగ్గర ఎండు కారం ఉంటుంది కదా ఆ కారాన్ని అయితే ఒక కర్రీకి సరిపోయేంత అయితే వేసుకున్నాను అనమాట 2 టీ స్పూన్లు అయితే కర్రీకి సరిపోతుంది అని చెప్పేసి వేసుకున్నాను అలాగే 1 స్పూన్ అయితే కారం ఉప్పు అయితే వేసేసుకున్నాను ఈవెండి అయితే మంచిగా మిక్సర్ జార్లో మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు మనము చూడండి ఇలా మెత్తగా మనం మిక్సర్ జార్లో మిక్సీ పట్టుకున్నాలి ఇలా మెత్తగా పట్టుకుంటే ధనియాలు కానీ అన్నీ మంచిగా దంగుతాయి అన్నమాట కొంచెం బరకగా పట్టుకున్నాం అనుకో ధనియాలు అయితే అలాగే ఉండిపోతాయి అందుకోసం కొద్దిగా మెత్తగా పట్టేసుకోవాలి ఆ లోపు అయితే ఆనియన్ అయితే మంచిగా ఉడికేసినాయి చూసారు కదా ఆనియన్స్ అయితే మంచిగా ఉడికేసినాయి ఇప్పుడైతే ఎగ్స్ అయితే నేను ఇందులోకైతే వేయడానికి ముందు కొంచెం పసుపు అయితే వేస్తాను ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ సపరేట్గా వేసుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనం వెల్లిపాయలే కానీ ఇందులో వేసాము అలాగే మనం మిక్సీ పట్టుకున్నాం కాబట్టి ఇంకా సపరేట్గా అల్లం వెల్లుల్లి వేయాల్సిన అవసరం లేదు ఇప్పుడైతే పసుపు అయితే వేసాను అదైతే మంచిగా కలుపుకొని ఇంకా ఎగ్స్ అయితే మనము ముందే కొట్టి పెట్టుకోవాలి ఎందుకంటే కొంచెం కొన్ని కొన్నేమో ఖరాబ్ అయిపోతుంటాయి అందులో వస్తే మళ్ళీ కర్రీ అంతా ఖరాబ్ అయిపోతుంది కాబట్టి నేను ముందైతే ఒక కటోర్లోకైతే ఎగ్స్ అయితే పోసి పెట్టుకున్నాను ఒక 4 ఎగ్స్ అయితే పోసి పెట్టుకున్నాను ఇంకా అవన్నీ మంచిగా సమానంగా అనుకుంటున్నాను అనమాట ఇంకా ఇప్పుడైతే వీటిని సిమ్లో పెట్టుకొని పోసిన తర్వాత కలపకుండా నేను సిమ్లో పెట్టుకొని వాటిని అయితే మగ్గించుకున్నాను ఆ లోపు అయితే పక్కకు బాసనలు ఉంటే అవి తోమేద్దామని చెప్పేసి అవి అయితే తోమేసుకున్నాను ఆ లోపు అయితే ఈ ఎగ్స్ అయితే మంచిగా ఉడికేసినాయి వీటిని ముక్కలు ముక్కలుగా కొంచెం మెత్తగా కలిపేయకుండా మొత్తం నుజ్జు నుజ్జుగా ముక్కలు ముక్కలుగా అలాగే ఉంచుకుంటే బాగుంటుందని చెప్పేసి నేను మీద అలా కొన్ని కొన్ని ఇట్లా పీసులుగా చేసేస్తున్నాను అనమాట ఇంకా ఆ తర్వాత మనం చేసుకున్న మసాలా కారం ఉంది కదా ఎల్లిపాయలతోటి ఆ కారం పొడిని ఇప్పుడు ఇందులో మొత్తం వేసేయాలి కరెక్ట్ పర్ఫెక్ట్ సరిపోతుంది ఇంకా చపాతీలో కానీ రైస్లో కానీ చాలా చాలా బాగుంటుంది ఇలా ఎగ్తోటి మామూలుగా కర్రీ చేసేదానికంటే ఇలా ఎప్పుడైనా ఎల్లిపాయ కారం వేసేసి కర్రీ చేయండి చాలా బాగుంటుంది అసలు మీరు ఒకసారి ట్రై చేసి చూడండి అంత బాగుంటుంది ఈ కర్రీ అయితే నేనైతే ఇంకా చపాతీలోకి అయితే లాగిచ్చేసామన్నమాట చపాతీలోకి ఇంకా రైస్లోకి అయితే నైట్ అయితే రైస్ ఏం తినము ఇంకా చపాతే కాబట్టి ఇంకా చపాతీలోకి అయితే ఈ కర్రీ అయితే లాగిచ్చేసాము ఇప్పుడైతే ఈ మసాలా అయితే మొత్తం వేసేస్తున్నాను ఇందులోకి ఇంకా కలిపేసుకొని ఇందులోకి కూడా మనం కొంచెము గరం మసాలా వేసుకుంటే బాగుంటుంది ఇంకా మనం అందులో వేసింది కాక కొంచెం లైట్గా గరం మసాలా వేసుకుంటే బాగుంటుంది ఇంకా ధనియాల పొడి సపరేట్గా వేయాల్సిన అవసరం లేదు కొత్తిమీర వేసుకుంటాం కాబట్టి ధనియాల పొడి వేసుకోవాల్సిన అవసరం ఏం లేదు కొంచెం ఇష్టం ఉంటే వేసుకుంటే వేసుకోవచ్చు ఇంకా ఇట్లా కర్రీ అయితే చాలా బాగుందన్నమాట టేస్ట్ అయితే చాలా బాగుంది ఇప్పుడైతే ఇది కలిపేసాను ఇంకా కొద్దిసేపు సిమ్లో పెట్టేసుకొని మనము ఇందులోకి అయితే కొంచెం మసాలా వేసుకుంటే అయిపోద్ది అంతే కర్రీ చాలా సింపుల్గా చాలా స్పైసీగా చాలా బాగుంటుంది ఇంకా సైడ్కి అయితే ఇంకా చపాతీలు అయితే ఖాళీ ఉన్నాయి ఇంకా లోపు నేను మసాలా గిన ఇంకా తీసుకొచ్చుకొని ఇందులో వేసేసుకుంటే పని అయిపోద్దని చెప్పేసి ధనియాల పొడి చూస్తున్నాను ఇంకా ఏ మొదలే కొత్తిమీర వేసుకుంటానని చెప్పేసి ధనియాల పొడి అయితే వేసుకోవట్లేదు ఓన్లీ మసాలా మాత్రమే వేసేసుకుంటున్నాను చూసారు కదా కొంచెం లైట్గా వేసుకోండి ఎందుకంటే మిరియాలు గిన వేసాం కాబట్టి మళ్ళీ ఆ ఘాటి ఘాటు ఎక్కువైపోద్ది అందుకోసమే కొంచెం లైట్గా వేసేసుకోండి మసాలా గరం మసాలా అయితే ఇంకా పొద్దునకైతే దోశ పిండి అయితే రుబ్బి పెట్టుకున్నాను
పక్కకి అయితే చపాతీలు వేసి పెట్టుకున్నాను. ఇక మార్నింగ్ వండిన కర్రీ అయితే కొంచెం ఉంది, ఒక చపాతీలోకి వస్తుంది కావచ్చు. ఇదైతే ఇప్పుడైతే సరిపోద్ది, ఇంకా ఇది కంప్లీట్ చేసేస్తే ఇంకా ఇప్పుడు ఈవినింగ్ టైమ్, ఈవినింగ్ పని అయితే నా పని అయిపోతుంది అన్నమాట. ఇంకా తర్వాత తినేయడమే అంతేనండి. చూడండి చపాతీలు కూడా రెడీ అయి ఉన్నాయి, ఇంకా తినేయడమే ఆలస్యం. ఇప్పుడైతే ఇంకా పెట్టేస్తున్నాను అనమాట చపాతీలు. అయితే మా వారికి అయితే చపాతీలు పెట్టేసి కర్రీ పెట్టేస్తామని చెప్పేసి తీసేస్తున్నాను. అందులోకి అయితే కొంచెం కొత్తిమీర అయితే వేసేస్తున్నాను. ఇంకా ఇప్పుడైతే ఆయనకు పెట్టేస్తే ఆయన తినేస్తాడు, ఓ పని అయిపోద్ది, ఆ తర్వాత మనం ఇట్లా తినేయచ్చు. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎన్ని పనుల్లో చూస్తున్నారు కదా, రోజుకి 2 కూరలు, 2 టిఫిన్స్, 1 లంచ్ ఇవన్నీ ప్రిపేర్ చేసేసరికి పుణ్యకాలం కాస్త గడిచిపోద్ది అన్నట్టుంది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.